అందరికీ నమస్కారం. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఆ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాల్సిన అవసరము అగత్యము ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆంగ్ల అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి పథంలో కూడా అగ్రస్థానము నిలపాలని, ఈ రాష్ట్రంలోని లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే మంచి సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే 3 సార్లు పారిశ్రామిక సదస్సులు ఏర్పాటు చేశారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులు, 33 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఎన్నో ఒప్పందాలు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారం లేకొస్తే 2,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. అనేక సార్లు చెప్పిందే చెప్పుకోకుండా, ఇచ్చిన హామీలు ఇవ్వకోకుండా అనేక రకమైన తప్పుడు వాగ్దానాలతో ప్రజలు మభ్యపెట్టి మోసపుచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చింది లేదు. నిరాశ నిస్పృహలతో దాదాపు 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అసంఘటిత రంగంలో అయితే ఈ 3 ఏళ్ళలో 1 కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు పచ్చి మోసం దగా చేశారు, మాట తిప్పారు, మడము తిప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కాలికి బలపం కట్టుకొని అంతర్జాతీయంగా పేరుగాంచిన ఎన్నో సంస్థలను ఆ చుట్టూ తిరిగి ఎన్నో పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. వారిలో కియా మోటార్స్ కానీ, అశోక్ లేలాండ్ కానీ, హీరో మోటార్ క్యాప్ కానీ, అపోలో టైర్స్ కానీ, సెల్కాను, కార్బన్, ఫ్యాక్స్కాన్, డిక్సన్, టీసీఎల్, ఫ్లెక్స్టానిక్స్, వోల్టాస్, ఫిక్సికో, క్యాడ్బరీస్, కెలాగ్ ఇండియా, అమర్రాజ్ బ్యాటరీ, హంటర్ డగ్లాస్, యూనికాన్, ల్యాంకో, ఇటువంటి గొప్ప గొప్ప కంపెనీలను తన ప్రతిభ శక్తి సామర్థ్యాలతో చొరవ తీసుకొని సంపద సృష్టించి పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు తీసుకొచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలిస్తే, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. భూమికి ఆకాశమున్న తేడా ఉంది, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తే, ఈయన హయాంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో పరిశ్రమలు వచ్చినవన్నీ పరారైనాయి. అమర్రాజ్ బ్యాటరీ, కియానుబంధ పరిశ్రమలు, ఏషియన్ పల్స్ అండ్ పేపర్ మిల్లు, రిలయన్స్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, లూలూ గ్రూపు, ఫ్రాంక్లిన్ టెంప్టన్ మేటెక్ జోను, బీఆర్ శెట్టి సంస్థలు, టైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూనిట్, ఎస్సీఎల్ కానీ, ఐబీఎం కానీ, ఫిన్టాక్ కానీ, ఎస్ఎస్బీసీ కానీ, ఋషికొండలో ఐటీ సెజ్లో 14 కంపెనీలు కానీ, గన్నవరంలోని మేధాట హౌస్ ఐటీ కంపెనీలు కానీ, అంటే 185,000 కోట్ల పెట్టుబడులు పక్కకు పోతూ ఉంటే ఈయన ఎందుకు బెల్లంగుట్టు రాయలా ఉన్నాడో, ఎందుకు కళ్ళప్పగించి ఉన్నాడో నాకైతే అర్థం కావడం లేదు. అంతేకాకుండా 2018-19 సంవత్సరంలో పారిశ్రామిక అభివృద్ధి రేటు ఈ ఆంధ్రప్రదేశ్లో 10.24, కానీ ఇప్పుడు ఈ చేతగాని ముఖ్యమంత్రి అసమర్థ పాలనతో అవగాహన లేమితో -3.26కు పడిపోయిందంటే, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల కంటే వెనక పడింది అనటంలో సందేహం లేదు, అతిశయోక్తి అంతకన్నా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అభివృద్ధి కంటే
ఖర్చ సాధింపుల చర్య అంటే ఎట్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా హింసించాలా, ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళు దెబ్బతీయాలా, వాళ్ళు ఏ విధంగా జైల్లో పెట్టాలా అని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథంలో నడపాలనే ఆలోచన ఏ కోసం లేదని దీన్ని బట్టి అర్థమవుతాను. ఒకటి, ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిని అంటే జూన్ 14 మే 2019 కౌన్సిల్లో ఒక క్వశ్చన్ వేశారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ప్రైవేట్ ఇండస్ట్రీసు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని ఎకరాల స్థలం ఇచ్చారని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. ఎల్క్యూ నెంబర్ 1109 స్టార్ట్ క్వశ్చన్. దానికి అప్పటి మంత్రి స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తూ, ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 39,450 ఇండస్ట్రీస్, 39,450 ఇండస్ట్రీస్ జూన్ 2014 నుంచి మే 2019 అంటే 5 సంవత్సరాల లోపల 39,450 ఇండస్ట్రీస్ వచ్చాయని, 513,351 మందికి ఉద్యోగాలు వచ్చాయని, 513,351 ఉద్యోగాలు, 15,110 ఎకరాల ల్యాండ్ ఈ ఇండస్ట్రీస్ ఇచ్చిన అని చెప్పారు. అంటే సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ మంత్రే స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఇండస్ట్రీస్ కానీ, వాటి కేటాయించిన స్థలం కానీ, ఉద్యోగ పొందిన ఉద్యోగాలు కానీ ఖచ్చితంగా వాళ్ళ భాషలో చెప్పారంటే, ఇండస్ట్రీస్కు, పరిశ్రమలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఉండే తపన, ఆలోచన, ఉద్దేశం అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ఇచ్చిన డేటానే ఈ విధంగా కంప్లీట్గా ఉంది, ఎన్ని ఇండస్ట్రీస్, ఎంత స్థలము, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన డేటా అంతా కంప్లీట్గా ఇది స్టారుడు, ఇది గవర్నమెంట్ డేటా ఆల్సో. తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఒకరేనా పరిశ్రమలు తీసుకొచ్చేది, నేను దావోస్ పర్యటన పోతానని చెప్పి బయలుదేరాడు. అంటే ఇది ఎట్టుందంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకునే విధంగా ఉంది. ఈయన పోయాడు కానీ పోయేటప్పుడే ఇన్వెస్ట్మెంట్ టూరా లేకపోతే ఇది ఫ్యామిలీ టూరా నాకైతే అర్థం కాలేదు. అంటే ఏమంటాడు, ఇండియా నుంచి ఇస్తాంబుల్ పోవాలా, దాని నుంచి జూరిచ్ పోవాలా, దావోస్ దగ్గరికి పోవాలా, నాకైతే అర్థం కావడం లేదు ఎందుకు ఇస్తాంబుల్కు పోయి లండన్ పోయాడో, దాన్ని దాటుకుని అవతల పోయాడో మనకైతే అర్థం కావట్లేదు. ఇది కోర్టు డైరెక్షన్ విరుద్ధంగా ఉంది, పర్పస్కు సంబంధం లేకుండా ఉంది. ఆయన ఎందుకు ధైర్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ధైర్యంగా లేదు, నేను ఫ్యామిలీ టూర్ పోతున్నానని చెప్పలేకపోతున్నాను నాకైతే అర్థం కావడం లేదు. అంటే కన్ఫ్యూజన్ పెట్టించాడు, ఎందుకు పోతున్నాడు, ఫ్యామిలీ టూరా, విహారయాత్ర, దావోసా అనేది ఇప్పటికీ ప్రజలకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. 10 గంటలకే జూరిచ్లో ల్యాండింగ్ ఉండదన్నాడు, 11 గంటల వరకు ల్యాండింగ్ అనే సంఘటనలు ఉన్నాయి. ఈయన డైరెక్ట్గా ఇస్తాంబుల్ నుంచి ఎందుకు జూరిచ్ పోలేదు, ఎందుకు లండన్కి పోయాడు, అంటే ఫ్యామిలీ టూర్ అని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. దాన్ని ప్లే చేయండి ఒకసారి, అర్థమవుతుంది. అది ఈయన, ఈయన కుమార్తెలు, భార్య అందరితో కలిసిపోయాడు. ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా, 14,42,00,000 రూపాయలు జీవో ఇచ్చేయండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టూర్ పోతే 14,42,00,000 రూపాయలు. ఇంకా దీనికి అదనంగా మళ్ళీ ఏమన్నా బిల్లు పెట్టే ఉంటుంది, అవకాశం ఉంటుంది. అంటే అసలే కరువు కాలము, కరోనా కాలము, అప్పులు 100,00,000,000,000 అప్పులు చేశాడు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రజలు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో అతలాకృతం అయిపోతా ఉంటే ఈ సమయంలో 14,42,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాడంటే ఈయనకు ప్రజల మీద ఎంత అభిమానం ఉందో, ఎంత గౌరవం ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత అకిద్భావం ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని కోట్ల ప్రజాధనము దుర్వినియోగమైంది, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ఇయ్యారు, దీంట్లో 10వ వంతు కూడా ఖర్చు పెట్టారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో చేయకూడదు అనే నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే ఈయనకి ఎంత పోయినా పర్వాలే, నేను బాగుంటే బాగా చాలు, నా విహారయాత్ర బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అని ఆలోచన చేస్తున్నానంటే ఆయన ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తాడో ఓసారి చెప్పాలి. అంతా డొంక తిరుగుడు, సూటిగా నేరుగా చెప్పలేకపోయాడు, దాని గురించి చెప్పాలని చెప్పి
ఆడు పోయిన తర్వాత ఎంతో ఆర్భాటంగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంది ఆ కంపెనీలు ఈ కంపెనీలు. ధైర్యంగా చెప్పాలి, ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము పెట్టారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి గ్రీన్కో కంపెనీ, ఇది ఇది మెగా సోలార్ మెగా ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రీన్కో ప్రాజెక్టును కర్నూలులో ఓర్వకల్లు పాణ్యం మండలాల్లో 4,766 ఎకరాలు 4,766 ఎకర్స్లో 30,000 కోట్ల పెట్టుబడితో 5,230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్దేశించబడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. అంటే ఒకే చోట సౌర పవన జల విద్యుత్తు అయ్యేదానికి అయ్యే మంచి ప్రాజెక్ట్ ఇది. దీని మీద జూన్ 9, 2019 చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ అయ్యారు. జూన్ 19, 2019 ఎంఓయూ అయ్యాడు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీఏలు క్యాన్సిల్ చేయాలి, సౌర పవన విద్యుత్తుల వచ్చి అక్రమాలు జరిగాయని చెప్పి అసెంబ్లీలో పెద్ద తెర మీద ప్లే చేశాడు. ఏమని, ఈ గ్రీన్కో ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి, చంద్రబాబు నాయుడు అక్రమ కట్టబెట్టాడు, ఇది తప్పు అన్నాడు. కానీ ఆయనకి ఏమైంది కానీ 17/5/2022 దీన్ని మళ్ళా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చారు, తర్వాత పర్మిషన్లు ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా తెప్పించిచ్చాడు, దాన్ని మళ్ళా తిరిగి 17/5/2022 ఎంఓయూలోకి ఎంటర్ అయ్యాడు. ఇది ఎంత భాగం ఆలోచన, ఆల్రెడీ పెళ్ళినోకి మళ్ళీ పెళ్లి చేసేట్లు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంఓ అయింది, దీన్ని ఎంఓ తీసుకున్నాడు. అందరితో బొనిలా అప్పుడేమన్నాడు, ఇది అద్భుతము, అమోఘము, అసాధారణము, చాలా గొప్ప ప్రాజెక్ట్ అన్నాడు. అంటే 2 నాలుకల దారిని మాట మారింది. మొదటేమో ఇదేమో అక్రమాలు అన్నాడు, తర్వాత మాట మారింది ఇది చాలా గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పాడు. అందరితో వదిలిపెట్టలా 24/5/2022 అక్కడ పోయి అదానితో మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంటే 2019 చంద్రబాబు నాయుడు గారు అన్ని పర్మిషన్లు అన్నీ కంప్లీట్ చేశారు, అదానితో ఎంఓ అయింది. 17/5/2022 మళ్ళా దాన్ని అగ్రిమెంట్ చేసుకున్నాడు ఎంఓయూ. 24/5/2022 మళ్ళీ దావోస్ పోయాడు. అంటే ఇక్కడైన దానికి మళ్ళీ దావోసులు చేసినాడు, అది ఆయన అకౌంట్లోకి వేసుకుని ప్రయత్నం చేస్తున్నాడు, ఇది తప్పు. ఎందుకంటే అయిన ప్రాజెక్ట్కే ఎంఓ అయిన దానికి మళ్ళీ ఎంఓయూ చేస్తూ వచ్చాడు. అంటే ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు కానీ తీసుకోవాలంటే పేటెంట్ హక్కు చంద్రబాబు నాయుడు గారికే. భారతదేశంలోని అన్ని ముఖ్యమంత్రుల కంటే కూడా ఆ కంపెనీలు ఒప్పించి మెప్పించి వాళ్ళ కనీస మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా అన్ని రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ తీసుకోవడంలో ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కాదు, ఆడ పెట్టుబడిలో 120,000 కోట్ల పెట్టుబడి అంటున్నాడు, దాంట్లో ఇదే 70,000 కోట్ల పెట్టుబడి పోతుంది, 30,000 బిందు ఇంకోటి అదానీ డేటా సెంటర్. ఇది విశాఖపట్నంలో 500 ఎకరాల్లో జూన్ 9/2019 ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంఓయూ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు సమక్షంలో ఒప్పంద పత్రాలతో అదానీ ఆంధ్రప్రదేశ్ ఐటీ అధికారులు, ఇది జూన్ 9/2019 70,000 కోట్ల పెట్టుబడి, 110,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లు ఇది. ఇదే 9th January 2019 ఇది 500 ఎకరాలు విశాఖపట్నంలో 70,000 కోట్లు 110,000 మందికి ఉద్యోగాలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 5GW డేటా సెంటర్. ఇది దీనికి చేశాడు. ఆల్రెడీ మీరు దీంట్లో చూస్తున్నారు అక్కడ ఒప్పందమైనది డేటు, ఎవరి థింగ్ ఇస్ దేర్.
అదే ధాన్యం తీసుకొని 22/5/2022 సంవత్సరంలో గౌతమ అదాని దగ్గర మళ్ళీ ఎంవోయి చేసుకుంటాడు. అంటే చేసిన పనికే రెండు సార్లు మూడు సార్లు ఆయన చేస్తున్నా అంటే ఒకటే నేను అడిగేది ఆయన్ను, ఈడ 125,000 కోట్లు పట్టి పెట్టుబడి ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నాడు, దీంట్లో 70,000 కోట్లు పెట్టుబడి అదానీ సెంటర్ ముందే అయ్యింది, 30,000 కోట్ల పెట్టుబడి గ్రీన్ కోల్ అయ్యింది, ఇంకా ఆయన ఏం సాధించాడో నాకే తత్వం కలదు. ఒక పక్కన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, ఇంకో పక్కన ప్రజల తప్పుదావ పట్టిస్తూ ఏదో దావోస్ పర్యటన అని చెప్పి ఫ్యామిలీ టూర్ చేశాడు, కంపెనీలు రాలేదు, ఉద్యోగ ఎంతోమంది కళతో ఎదురు చూస్తున్నారు, ఆయన పోతే ఏదో పెట్టుబడులు తీస్తారని చెప్పి ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, దావోస్ పర్యటనలో నిజంగా ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు పెడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజల్ని ఎంతో కాలం మోసం చేయలేరు మీరు, అంటే ఆల్రెడీ అయిన ఒప్పందాలు మన ఒప్పందాలు చేసుకుంటూ సిగ్గు లేకోకుండా ఎవరైనా కూడా ఒకసారి అయిన ఒప్పందాన్ని ఇంకోసారి చేయడం, ఈ విధంగా చేయడం మాత్రం బాగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి దీని మీద, ఇది ఫ్యామిలీ టూరా దావోస్ పర్యటన, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది, దీంట్లో మీకు బాధ్యత లేదా, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం బహిర్గతం చేయాలి, శ్వేతపత్రాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.